సందర్భాల్లో ఎంజాయ్ యువర్ పండుగ అని అనిపిస్తుంది. ఫ్రెండ్ గా ట్రై చేస్తున్న అమ్మాయి మనకు వచ్చి ప్రపోజ్ చేసి ఎంజాయ్ పండుగ అంట. అమ్మాయికి లెటర్ రాస్తే వాళ్ళ అమ్మ చదివి పడిపోయినప్పుడు ఎంజాయ్ పండుగ అనిపిస్తుంది. హాస్టల్ గోడదింక జాతి రత్నాలు షోకి వచ్చినప్పుడు ఇవి పండుగ అంటారు. పెళ్లి కాక ముందు ఏ అమ్మాయి అని ఏమనుకుంటా తెలుసా, అత్త అంటే అత్తారింటికి దారే సినిమాలో నదియాలలో ఉంటది అనుకుంటారు. కానీ మా అత్త పెద్ద నాపరాయిలా ఉంటది. కొండలా ఉంటే మీ అత్తలాగే ఉంటుంది. కాలేజ్ కెళ్ళొస్తాను అత్తే. పెళ్ళయ్యకు కూడా చదువుకోవడానికి నువ్వేమైనా సూర్యవంశం సినిమాలో మేనావా, నా కొడుకు ఏమైనా వెంకటేష. నేను ఒక ప్రైవేట్ ట్రావెల్ పెట్టాను వైజాగ్ నుంచి హైదరాబాద్ వరకు. దానికి కండక్టర్ నేనే, డ్రైవర్ నేనే, ప్యాసింజర్ కూడా నువ్వే. అక్క నువ్వు మాత్రం నా బస్సు ఎక్క అక్క. ఇంత పెద్ద కోహినూర్ వజ్రాన్ని బస్సులో తీసుకెళ్తున్నారని చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు నన్ను కొడతారు. ఏదో ఓవర్ యాక్షన్ చేయకు, నిన్న బస్సులో పట్టదన్న. మహారాణి తన మిమిక్రీ బాగా చేయగలడు, వెళ్ళి చేయిపో. రాడన్న నమ్మకం. నేను ఎక్కడున్నా నా అనుకున్న వాళ్ళు ఎక్కడ ఉంటారు. వాళ్ళకి ఏదన్నా జరిగితే వన్స్ ఐ చెప్పిన్ హిస్టరీ రిపీట్. ఈ మిత్రవిందని పంపించి నా కాళ్ళకు సలాం కొట్టిపో, నిన్ను నీ రాజ్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. నేను నీకు మాటిస్తాను షేర్ ఖాన్, ఈ కుక్కర్ నాతో పంపించు. 10 పంతులు చెప్పి మిత్రవిందని ఆ పిల్లిని దక్కించుకుంటా. ఈరోజు నా కంటెంట్ ఏంటంటే అక్క లేచిపోతే చెల్లెలు పడే కష్టాలు. మా అక్క ఉన్నప్పుడేమో బిడ్డ నువ్వు నా బంగారం, మీరన్నది నేనని మా కాదన్నారే, నువ్వు కాదంటే కదా అది లేచిపోయింది. దానికి పైకి వెళ్ళే దారి తెలుసు, కానీ మళ్ళీ కిందకి వచ్చే దారి తెలియదు. ఇదే తగ్గించుకుంటే మంచిది. వయస్సా, సొగసు సొగసు ఎవరు వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. పోతి కొండ మీదకి పై పైకి వెళ్ళే దారి తెలుసా, పని మనిషి. మేడం గారికి టైం అయిపోయిందండి, ఇంకా అవ్వలేదా సార్? సార్ ఇప్పుడు దాకా పెళ్లి కొడుకు వస్తానన్నాడు సార్, అందుకేనే రెడీ అయ్యి వాడి గురించి అలా చూస్తూ కూర్చున్నాను సార్. మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చావు? సడన్ గా రావట్లేదు, వెళ్ళిపోయాడు సార్. నీ ముఖం చూడడం ఆడికి ఇష్టం లేదేమో, దరిద్రుడు. డెకరేషన్ చేస్తా ఉన్నారన్నమాట ఈవెంట్ మేనేజర్. ఆ బోర్డు మీద ఆ కుల వారి పెండ్లి పిలుపు అని రాసింది. అసలు దీనికి అర్థం ఏంటి అని అడిగా. బాబు చుట్టూ ఏం కట్టామన్నాడు. ఆ కొబ్బరాకులు కట్టామండి అన్న. పంతులు గారి చేతిలో ఏమున్నాయని అన్నాడు. తమలపాకులు అండి అన్న. భోజనాల్లో ఏం పెడతామని అన్నాడు. అరిటాక్ అండి అన్న. ఈ పెళ్లి లాస్ట్కి ఏమైంది అన్నాడు. పెటాకులు అయింది అని అన్న. అంటే కూరగాయలు సామాన్లు కొన్నట్టు ఉంటాయి కదా, రెడీ అయ్యి సంతా కోతున్నా. ఒక ముసలి, ఓ పోరగా కోతిమీర కోతిమీర. ఏ కోతి లేదు కాదు, పంచప్రసాద్ అన్న కోతి అని చెప్పి. రెండు అండర్ వేలు కొందామని షాప్ కాడ పోయినా ఆడ ఆడోళ్ళు ఉన్నారు. మన కా సిగ్గు, గంట చూసినా పోతలేరు, 2 గంటలు చూసినా పోతలేరు. తర్వాత తెలిసింది ఆ షాప్ ఓనర్ కూతురులని. పెళ్ళి అంటే తాగుబోతలు ఉంటారు కదా, ఆ తాగుబోతలు కూడా వస్తారు. పెళ్లి కూతురు ఆమెకాడ నువ్వే మంచిగున్నావు తెలుసా? థ్యాంక్స్ అక్క. ఈ జోక్ ఏమనుకోకు. చెల్లమ్మ నీ పేరేంటి? భూమిక. నీ పేరు భూమిక? నా పేరు ఆకాశానిక. మొన్నే క్యాలిఫ్లవర్ చేశాడు సంపూర్ణేష్ బాబు, నేనేం మహేష్ బాబు. ఈసారి కబడ్డీ కర్నూలు గెలవాలన్నయ్య. హైదరాబాద్తో జరిగిన మ్యాచ్ లో ఓడొచ్చిన కుక్కర్రా. నరికేస్తావు. స్వప్నరా, నా లవ్వు, నా హార్ట్, నా పందికొక్కు, నా దుండపోతురది. కొండారెడ్డి బురుజు తెలుసా? తెలుసు, ఇదిగో మొత్తం బురుజే.